ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా పొన్నలూరు వైద్య అధికారి డాక్టర్ సునీత సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఇప్పటి వరకు మండలంలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు ఆమె. ప్రస్తుతం మా మండలంలో మొత్తం 24 కేసెస్ ఉన్నాయి, పాజిటివ్ కేసెస్. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు, వీళ్ళందరూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ ఇందులో కొన్ని కేసులు మన మండలం వారు మన మండల నివాసస్తులే, కానీ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ అలా ఉండడం వల్ల ఆ కౌంట్ అంతా మనకే వస్తుంది. వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ కొంతమంది మన దగ్గరే ఉన్నారు. కానీ కరోనా మన మండలాన్ని కరోనా ఫ్రీగా చేయాలంటే అందరూ ఎప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కానీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కానీ మనం ఏవైతే పాటించామో అవే మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్, శానిటేషన్, అవన్నీ క్లీన్ గా ఉంచుకోవడం, హ్యాండ్ ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడం. ఫస్ట్ సోషల్ డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. మాస్క్ పదే పదే ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇవి పాటించడం వల్లే మనము ఈ కరోనా ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా వచ్చి టెస్ట్ చేయించుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అనేది తక్కువ అవుతుంది. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, తెలియకుండా ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు అందరూ బయట వచ్చి తిరగడం వల్ల త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడున్న వేరియంట్ అంత డేంజరస్ కాదు ప్రీవియస్ దానికంటే. ఇప్పుడు ఓన్లీ గొంతు గరగర, హెడ్ ఏక్, కోల్డ్ అట్లా ఉంటది, అంత సివియర్ గా ఉండదు. ఫీవర్ వచ్చినా 2-3 డేస్ ఉంటది కానీ అంత సివియర్ గా ఉండదు. ఇది ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే లంగ్స్ మీద అంత ఎఫెక్ట్ చూపించదు.